ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతకాలని అందరూ కోరుకున్న జీవితంలో నెరవేర్చాల్సిన బాధ్యతల కోసం చాలా మంది తమ అభిరుచులతో రాజీ పడిపోతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి హవాయ్ అడవికి మారి ఒక్కడే తన కోసం ట్రీ హౌస్ కట్టుకున్నాడు. అమెరికాకు చెందిన రాబర్ట్ బ్రిటన్ తనకు నచ్చిన దారిలో పయనించడానికి సూపర్ మార్కెట్లో క్యాషియర్గా ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. టిక్ టాక్ ద్వారా తాను ఆర్జించిన మొత్తంతో ఆ ప్రాంతంలో ఒక భూమి కొనుగోలు చేశాడు. భారత కరెన్సీలో 24,70,000 రూపాయలు వెచ్చించి ఎకరం భూమి కొని ట్రీ హౌస్ ని నిర్మించాడు. ప్రకృతి ఒడిలో నివసించాలని నిర్ణయించుకుని హవాయిలోని ట్రీ హౌస్ కి మకాం మార్చేశాడు. అతడు కేవలం వర్షపు నీటిని సంరక్షిస్తూ అన్ని అవసరాలకు దాన్ని వినియోగిస్తాడు. తన పెరట్లో పండించిన ఆకుకూరలు కూరగాయలతో ఆహారాన్ని సమకూర్చుకుంటాడు. ప్రకృతికి దగ్గరగా ఉండే తన జీవనశైలిని ప్రతిబింబిస్తూ బ్రిటన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటాడు. ఆధునిక జీవన పరిమితులను పక్కన పెడుతూ ప్రకృతితో తిరిగి మమేకమయ్యేలా ప్రజలకు సాయపడతానని రాబర్ట్ ఇన్స్టాగ్రామ్ బయోలో రాసుకొచ్చాడు.